బెండాలు అశోక్ గారు శాసనసభ్యులు ఇచ్చారు. ఎక్కువ సాధించగలదు, ఆ విధంగా సాధించి నిరూపించిన వాళ్ళ చరిత్రలో చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో కానీ ప్రదర్శనలు ఇచ్చారు. వీరిని మనం సందర్శించుకోవటం ఛాంపియన్ భారతదేశానికి ఒలింపిక్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ 2000 సిడ్నీలో. మనం ఇప్పుడు సత్కరించుకున్న వ్యక్తి ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, వారిని మన శ్రీకాకుళం మన జిల్లా ప్రథమ మహిళ ధనలక్ష్మి గారు. మన జిల్లాని అంతర్జాతీయ పటంలో నిలబెట్టిన కరణం మల్లీశ్వర్ గారు, అలాగే కళా నాట్య రంగంలో స్వాతి సోమనాథ్ గారు, చిరుధాన్యాల ప్రాశస్త్యాన్ని చెప్పి మన గిరిజన సోదరి భూదేవి గారు, ఇటువంటి ప్రతినిధులు మళ్ళీ ఎంపీపీ జడ్పీటీసీ ఇటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలందరూ కూడాను స్ఫూర్తిదాయకంగా ఈ సమావేశంలో పాల్గొని మన మహిళలకి ఈరోజు జిల్లాలో ఉండే పరిస్థితులు, వారు ఆర్థికంగా సామాజికంగా ముందడుగు వేయాలంటే ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, వారికి ఏ రకమైన హక్కులు ఉన్నాయి, ఏ రకమైన చట్టాలు ఉన్నాయి, ఏ రకమైన బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సోదాహరణంగా వివరించి ఈ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికీ కూడాను ముఖ్యంగా పాత్రికేయులకి ధన్యవాదాలు.